వేకప్ ఇండియా డాట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేశం పట్ల అణువణువునా ప్రేమ, అనుకున్నది సాధించాలనే పట్టుదల వెరసి 23 ఏళ్ల ఒక బ్రాహ్మణ యువకుడు గమ్యం వైపు సాగటానికి పూర్తి ముస్లింగా మారాడు. అతనే రవీంద్రనాథ్ కౌశిక్, నబీ అహ్మద్ షకీర్గా మారాడు. అతని త్యాగాలకు మురిసి మెరిసి మరణాంతరం భరత సైన్యంలో బ్లాక్ టైగరుగా రహస్య రికార్డులో ఉన్న వృత్తి పేరే అసలు పేరుగా గుర్తించి గౌరవించింది ఈ దేశం. వేషం మార్చి, భాష మార్చి, కులాన్ని వదులుకుని చివరికి మతాన్ని కూడా మార్చుకుంది. దేనికోసం? దేశం కోసం. ఆ మహనీయుడే బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్. వీరోచిత విషాదాంత గాథ ఈ వీడియోలో తెలుసుకుందాం, నివాళులర్పిద్దాం. స్వతంత్ర పోరాట సమయంలో దేశం కోసం ప్రాణాలని అలవోకగా వదిలేసిన ఎంతోమంది వీరులను మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కానీ స్వాతంత్రానంతర భారతంలో సైతం తన ప్రాణం కంటే దేశమే ఎక్కువని భావించి మెల్లమెల్లగా ప్రాణాలను శత్రువులు తోడేస్తున్నా, క్రూరమైన చిత్రహింసలు పెట్టి నరకాన్ని చూపిస్తున్నా, స్వదేశ రహస్యాలు గుట్టు విప్పకుండా దేశం కోసం వీరమరణం పొందిన ఆ దేశభక్తుడి గురించి మనలో చాలామందికి తెలియకపోవటం దురదృష్టకరం. రవీంద్రనాథ్ కౌశిక్ 1952 జులై 26న రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కౌశిక్కి నాటకాలంటే ఇష్టం. ఇష్టం అనే కంటే పిచ్చి అంటే బాగుంటుందేమో. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలోపు నటనలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా దేశభక్తి ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా తీసుకుని రక్తి కట్టించడంలో కౌశిక్కి మరెవ్వరూ సాటి రాలేకపోయారు. అలా ఒక నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంటుగా కౌశిక్ వేసిన పాత్ర, అది చూసిన భారత రహస్య నిఘా విభాగం రాధికారులను కట్టిపడేసింది. అతనికి ట్రైనింగ్ ఇస్తే దేశంలో మునుపెన్నడూ లేని ఒక సీక్రెట్ ఏజెంటును తయారు చేయగలమని వారికి అర్థమైంది. అప్పటికి 23 ఏళ్ల కుర్రాడు కౌశిక్. అతన్ని ఒప్పించగలమా లేదా అన్నది వారికి అతిపెద్ద సందేహంగానే ఉంది. అయితే రాధికారులు అడిగి అడగగానే కౌశిక్ ఎగిరిగంతేశాడు. దేశం కోసం తన ప్రాణాలనైనా తీసేసుకోమంటూ కౌశిక్ ఆనందంగా ఒప్పుకున్నాడు. అతన్ని ఢిల్లీ తీసుకువెళ్ళి 2 ఏళ్ళ పాటు అత్యంత తీవ్రమైన కష్టమైన ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. శారీరకంగా మానసికంగా అతన్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దింది రా. ఇక ఆ తర్వాత ఇస్లాం మత సాంప్రదాయం, మూలాలు, ఖురాను గ్రంథం, పాకిస్తాన్ యాసలో ఉర్దూ, హిందీ భాషలు మాట్లాడడం వంటివన్నీ కౌశిక్ వెంట వెంటనే వంట పట్టించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుకి దొరకకూడదని సుంతి సైంతం చేయించుకున్నాడు. ఒక ముస్లింగా తాను ఎలా మసులుకోవాలన్న దాంట్లో రాధికారులే ఆశ్చర్యపోయేంతగా 23 ఏళ్ల కౌశిక్ తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇక 1975లో కౌశిక్ దేశాన్ని విడిచిపెట్టి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్కి, అట్నుంచి పాకిస్తాన్కు ప్రణాళికా ప్రకారం చేరుకున్నాడు. నబీ అహ్మద్ షకీర్గా పేరు మార్చుకుని అక్కడే 2 ఏళ్ల పాటు లా కాలేజీలో చదివి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. పట్టా చేతికి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరాడు. తన తెలివితో, చురుకైన వ్యక్తిత్వంతో అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ ఆర్మీ మేజర్ స్థాయికి చేరిపోయాడు. స్థానికంగా పాకిస్తాన్లో మమేకమవ్వడానికి అమానత్ అనే పాకిస్తాన్ అమ్మాయిని పెళ్ళాడి ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. పూర్తిగా పాకిస్తాన్ సైన్యంలో కలిసిపోయి తనపై ఎవరికీ ఎలాంటి అనుమానము లేకుండా పాక్ సీక్రెట్స్ అన్నీ భారత ప్రభుత్వానికి నిరంతరము చేరవేస్తూ వచ్చాడు. 1979 నుంచి 1983 మధ్యలో పాకిస్తాన్ ప్లాన్ చేసిన ఎన్నో అత్యున్నత స్థాయి రహస్యాలను ఛేదించి వాటిని భారత రక్షణ శాఖకు సమర్థవంతంగా అందించగలిగాడు. భారత ఇంటెలిజెన్స్ వర్గాల్లో కౌశిక్ను బ్లాక్ టైగర్ అని పిలుచుకునేవారు. స్వయంగా ఇందిరాగాంధీయే కౌశిక్కి ఆ పేరు పెట్టారని అంటారు. కౌశిక్ అందించిన సమాచారం కారణంగా యుద్ధ తంత్రాలలో భారతదేశం ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండి పాకిస్తాన్ ప్లాన్స్కు చెక్ పెట్టేది. చాలాసార్లు పాకిస్తాన్ బోర్డర్ల వెంట యుద్ధానికి తెగబడి ఆక్రమించాలని పాక్ ప్లాన్స్ వేసింది. కానీ వాటన్నిటినీ ముందుగానే భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ఊహించని ప్రమాదాలని అడ్డుకోగలిగింది. అంతా ఆ బ్లాక్ టైగర్ చలవే. ఇలా
శత్రు సైన్యంలోనే చేరి ధైర్యంగా భారతదేశం కోసం పనిచేస్తున్న బ్లాక్ టైగర్ ఇన్యాత్ మాసి అనే భారత అధికారి తెలివి తక్కువ తనం కారణంగా పట్టుపడ్డాడు. కౌశిక్కి భారతదేశం తరపున కొన్ని రహస్య విషయాలను చేరవయ్యాలనే ఇన్యాత్ మాసి అనే ఒక ఎంట్రీ లెవెల్ ఏజెంటును ఇండియా పాకిస్తాన్ బోర్డర్కు పంపించారు భారత అధికారులు. చాలా రహస్యంగా పని ముగించుకుని రావాల్సిన ఇన్యాత్ బోర్డర్లో పాక్ సైన్యానికి చిక్కాడు. అప్పటికైనా కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే బాగానే ఉండేది, కానీ ఆర్మీ కాస్త బెదిరించగానే బ్లాక్ టైగర్ గురించిన రహస్యాలన్నింటినీ ఇన్యాత్ కక్కేశాడు. అక్కడితో కౌశిక్ సాహసాలకు బ్రేక్ పడింది, అతని జీవితంలో నరకానికి తెరలేచింది. విషయం తెలియగానే కౌశిక్ను అదుపులో తీసుకుంది పాక్ ప్రభుత్వం. ఇన్నేళ్లగా తమ ప్లాన్స్కు ఎక్కడ గండి పడుతోందో అర్థం కాక వెర్రి కోపంతో ఉన్న పాక్ ప్రభుత్వం అధికారులు తమ కోపానంతా బ్లాక్ టైగర్పై తీర్చుకున్నారు. రెండేళ్ల పాటు ప్రతిక్షణం నరకాన్ని చూపించారు. ఏ మనిషి కూడా బ్రతుకుండగానే తట్టుకోలేనంత టార్చర్ను కౌశిక్పై ప్రయోగించింది పాక్ ప్రభుత్వం. అన్నిటినీ దేశం కోసం పంటి బిగున బిగపెట్టి భరించాడే తప్ప ఏనాడు దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి నోరు విప్పలేదు. కౌశిక్ను టార్చర్ చేసి భారత ప్రభుత్వాన్ని తప్పు ఒప్పుకునేలా చేసి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంది పాక్. ఆ కారణంగానే భారత ప్రభుత్వం కౌశిక్ను కాపాడటానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ కౌశిక్ మావారే అని ఒప్పుకుంటే అతన్ని కాపాడవచ్చు, కానీ ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపించడమే కాక కొత్త నిబంధనలని దేశంపై విధిస్తాయి. అది దేశ ప్రతిష్టకి మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీంతో వేరే దారి లేని ప్రభుత్వం కౌశిక్ మా దేశం వాడు కాదు అని తేల్చి చెప్పేసింది. కౌశిక్ని బంధించి సియాల్కోట్ జైల్లో ఉంచి తమ దారుణ శిక్షలకు తెరలేపారు. తాను భారతదేశం వారినే అని ఒప్పుకోవాలని, అతనికి తెలిసిన భారతదేశ మిలిటరీ సీక్రెట్స్ అన్నీ తమకు చెప్పాలని పాక్ అధికారులు ఎన్నిసార్లు అడిగినా కౌశిక్ నోరువిప్పలేదు. గోళ్ల మధ్యలో బ్లేడ్ పెట్టి అతని గోళ్లు పెకిలించారు. ఒంటి నుంచి రక్తం కారేలా లాఠీలతో ముళ్ళ గదలతో చితకబాదారు. కొరడాతో వీపు చర్మం చీరిపోయేలా కొట్టారు. ఒళ్ళంతా పుండ్లు పడి రక్తం కారుతుంటే వాటిపై కారాన్ని అద్దేవారు. పురుగులు కలిపిన అన్నాన్ని బలవంతంగా తినిపించేవారు. రోజులు తరబడి తిండి పెట్టకుండా నీళ్లు ఇవ్వకుండా అతని మలమూత్రాలను అతని చేతే తినేలా చేశారు. చెప్పనలవి కాని థర్డ్ డిగ్రీ శిక్షలు సైతం చిన్నపోయే ఎన్నో శిక్షల్ని అతి క్రూరాతి క్రూరంగా బ్లాక్ టైగర్పై ప్రయోగించారు. కానీ వాళ్ళు ఎంత చేసినా ఆ భారత పులి నోరు విప్పలేదు. అతని నిబ్బరాన్ని చూసి పాక్ అధికారులే ఆశ్చర్యపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు. టైగర్ అన్న పేరు కౌశిక్కి ఎంత కరెక్ట్గా సరిపోతుందో. ఎక్కడ భారత ప్రభుత్వం రహస్యంగా అతన్ని తప్పించుకుని తీసుకువెళ్ళిపోతుందోనని రోజుకో జైలు మార్చేవారు. సియాల్కోట్ నుంచి కోట్ లక్పత్, అక్కడి నుంచి మియాన్ వ్యాలీ, అక్కడి నుంచి ముల్తాన్ జైళ్లకు కౌశిక్ను మారుస్తూ ఉండేవారు. అతన్ని టార్చర్ చేసి చేసి ఇక చెప్పేలా లేడని 1985లో కౌశిక్కి ఉరిశిక్ష విధించింది. ఉరిపడినా కౌశిక్కి ఈ నరకం నుంచి విముక్తి లభించేదేమో. అతనికి ఆ అదృష్టాన్ని కూడా దక్కనివ్వకుండా ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. వారు అతనిపై చేసిన దారుణాలకు అకృత్యాలకు కౌశిక్కి టీబీ ఆస్తమా వచ్చింది. మందులు వాడితే బతికేస్తాడన్న భయంతో కనీసం టాబ్లెట్స్ వేయకుండా డాక్టర్కి చూపించకుండా నిర్లక్ష్యం వహించింది పాక్ ప్రభుత్వం. దీంతో జబ్బు బాగా ముదిరిపోయి 1999లో తన పుట్టిన తేదీ అయిన జులై 26నే కన్నుమూశాడు బ్లాక్ టైగర్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశపు గూఢాచారంలో అగ్రస్థానంలో ఉంటాడు రవీంద్ర కౌశిక్. అతని లాంటి మరొక గూఢాచారి దొరుకుతాడా అంటే అనుమానమే. ఒకవేళ భారత రక్షణ శాఖ పంపిన ఇన్యాస్ మాసీ కనుక కౌశిక్ గురించి చెప్పకుండా ఉంటే నేటికి పాకిస్తాన్ ఆర్మీలో మన టైగర్ మారువేషంలో తిరుగుతూనే ఉండేది, శత్రుదేశ రహస్యాలు సేకరిస్తూనే ఉండేది. కౌశిక్ మరణించి ఉండవచ్చు, కానీ అతని పేరు మాత్రం భారతదేశ చరిత్రలో చిరకాలం నిలిచి ఉండిపోతుంది. చివరిగా ఒక చిన్న మాట, మన దేశభక్తిని నిరూపించుకోవడానికి మనం అందరం మిలిటరీలో చేరనక్కరలేదు. కనీసం ఇలాంటి వాళ్ళ చరిత్రను తెలుసుకుని ఇలాంటి వీరుడు గురించి 10 మందికి తెలియజేసిన మనకి దేశభక్తి ఉన్నట్టే. కాబట్టి ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఈ అసమాన వీరుడు గురించి షేర్ చేయండి. వందే మాతరం, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.